పోలీస్ ఆఫీసర్ని బిల్డింగ్ వార్నర్ని చంపేశావు. సో ఈ పాటికి అరెస్ట్ వారెంట్ వచ్చి ఉండాలి. కానీ వాళ్ళు నిన్ను పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ లో పిటిషన్ పెట్టాం కదా. అది కాదు కర్ణ, అందుకోసం నిన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇంకేదో కారణం ఉండుంటుంది. ఇదిగో చూడు కర్ణ, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ళకి ఆ పోలీసులను పట్టించుకోకుండా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి లాయర్ భయపడమంటావా? ప్రాణం కోసం ఈ కర్ణ భయపడ్డు. చస్తే ఎన్కౌంటర్ లో లేదా శత్రువుల చేతుల్లో, ద్రోహి చేతుల్లో సావకూడదు. పోలీసులను మీరు చూడండి, కుర్రాళ్ళని నేను చూస్తాను. ఏం చేస్తున్నావురా కర్ణ? నేను కత్తితో పొడిచాడు మావా. అవునరా, కళ్ళ కూడా నన్నే పొడవాలా? మిమ్మల్ని ఏమీ చేయడు కదా, భయపడకరా, సైలెంట్ గా ఉండరా, భయపడకుండా ధైర్యంగా ఉండు. ఊరంతా ఏసీ పెట్టినట్టు ఇంత చల్లగా ఉందేంట్రా? ఇల్లు వచ్చేసిందిరా, దిగండి. నమస్తే అన్న, కర్ణలు ఉన్నారా? కర్ణ లోపల ఉన్నాడు, వెళ్ళండి. దానికెందుకు అంత గంభీరంగా చెప్తున్నావు? వీళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉందే. మిలిటరీకి పోలీసులకి ఎప్పుడు పొత్తు కుదరదు. నేను మిలిటరీ వాడిని, మీ నాన్న పోలీసు. నేను కష్టపడి చంపాయిస్తా. మీ నాన్న ఇతరుల్ని మోసం చేసి చంపాయిస్తాడు, అయినా అతను నా ఫ్రెండు. మీరేం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ చేసామండి. మీ డాడీ మీ విషయాలంతా నాకు చెప్పాడు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కానీ కష్టపడి వాళ్ళకి ఇక్కడ చోటు. ఓకే సార్, మీరే పనిచ్చినా చేస్తామండి. తొందరగా వెళ్ళి అందరు రెడీ అవ్వండి, బెల్లి కొట్టుకుని అందరు రండి. అలాగే సార్. సార్, ఆ కుర్రాళ్ళ అమ్మలు అక్కడ నిల్చుని ఉన్నారు. మనోహర్ ఎక్కడమ్మా? మీ పిల్లలు మీ హస్బెండ్ తప్పు చేస్తే వాళ్ళని మీరే మార్చాలి. మీరు తప్పును ఎంకరేజ్ చేయకూడదు. జవాబు చెప్పండి. మగాళ్ళు అర్థం చేసుకోరు, మీరైనా అర్థం చేసుకోవద్దు. మీ మంచిగా చెప్తున్నాను. ఎక్కడ వాడు? అబ్బా కొడుకు కలిసి తందనాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా మీకు? ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో వాళ్ళు చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు. వాళ్ళు ముందు మాకు గౌరవం ఇస్తే కదా పిల్లలు మాకు గౌరవం ఇచ్చేది. సరే, వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మా పిల్లల నెంబర్ మాకే తెలియదు సార్. ముందు స్టేషన్ లో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పండి సార్. అది వదిలేసి ఎవరెవరికో ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. వీళ్ళని అసలు మార్చలేవు. బండితి, ఓకే సార్. ఇక్కడ మనోహర్ ఇల్లు ఎక్కడుంది? నువ్వెవరవమ్మా? మనోహర్కి కావాల్సిన దాన్ని. తనకి ఎన్నాళ్ళుగా తెలుసు? 6 మంత్స్ నుంచి. రిలేషన్షిప్ ఏంటి? హిస్ మై బాయ్ ఫ్రెండ్. మీకు క్రిమినల్స్ అనే లవ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా? మైండ్ యువర్ వర్డ్స్ సార్, మనోహర్ ఇస్ నాట్ ఎ క్రిమినల్. ఐ న్యూ హిమ్ వెరీ వెల్. తను నీకు మాత్రమే లవర్. చట్టం ముందు తానొక క్రిమినల్. ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా? అదేలా చూడగానే లవ్ చేసేస్తారు? తానెవరు, ఏం చేస్తున్నాడు, తన వల్ల నా లైఫ్ బాగుంటుందా, ఇవన్నీ ఆలోచించరా? ఎందుకు మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటారు? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఎవరిని లవ్ చేయాలో మీరు నాకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా మనోహర్ క్రిమినలే అనుకుందాం, ఫైన్. అందుకని తన మీద ఉన్న లవ్ ఎప్పటికీ మారదు. సరే, తాను ఎక్కడున్నాడో చెప్పి బయలుదేరు. నాకు తెలియదు సార్. నీ మాట నేను నమ్ముతున్నాను. తను నిన్ను కాంటాక్ట్ చేస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయి. పోలీసుని చీట్ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది. నౌ యు విల్ గో. Thank you.